ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రత్యేక కథనం అనేది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే టీచర్లు పాస్ అయ్యారు అనే టైటిల్తో మనకి న్యూస్ అయితే పబ్లిష్ అయింది. అంకిత భావమే సిలబస్, మార్కులు వేసేది మాత్రం విద్యార్థులు తల్లిదండ్రులు, పిల్లల్ని ఈ స్కూల్కే పంపాలని వారు నిర్ణయానికి రావడమే గీటు రాయి అని చెప్పేసి వేరే పాయింట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. రాష్ట్రంలో ప్రైవేటు కంటే మెరుగ్గా విరజిల్లుతున్న కొన్ని ప్రభుత్వ పాఠశాలలు, వాటి గురించి ఈ వీడియోలో మనం క్లియర్. కంప్యూటర్ శిక్షణతో పాటుగా జాతీయ స్థాయిలో క్రీడారంగంలో రాణించేందుకు తగు చర్యలు అయితే ఈ ప్రభుత్వ పాఠశాలలో తీసుకోవడం జరుగుతుంది. పాఠం చరవాణిలోనూ ప్రత్యక్షం అని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, టెక్స్ట్ బుక్లో ఒక బార్ కోడ్ అయితే మీకు కనిపిస్తుంది కదా, ఆ బార్ కోడ్ని మన మొబైల్లో స్కాన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా టెక్స్ట్ బుక్లో ఉన్న సమాచారం అంతా మన మొబైల్లో ప్రత్యక్షం అవుతుంది. ఈ మొబైల్లో కూడా మనం చదువుకునేందుకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది టెక్నికల్గా ముందడిగానే చెప్పుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య మనం చూసుకున్నట్లయితే 1,980. అదేవిధంగా విజయవాడలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 1,666. గుంటూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మనం చూసుకున్నట్లయితే 1,590. అదేవిధంగా విశాఖపట్నంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మనం చూసుకున్నట్లయితే 1,726. చిత్తూరు జిల్లాలో మనం చూసుకున్నట్లయితే అత్యధికంగా విద్యార్థుల సంఖ్య 2,075గా ఉంది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 1,546గా ఉంది. అదేవిధంగా కర్నూలు జిల్లా హోలంగుద 4 మధ్యమల పాఠశాల, ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మనం చూసుకున్నట్లయితే 1,504గా ఉంది. ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులు చరవేగంతో ముందుకు దూసుకుపోతున్నారని చెప్పుకోవాలి. విద్యారంగంలో కానివ్వండి లేదా క్రీడలు, ప్రతిభ, కంప్యూటర్, అదేవిధంగా డిజిటలైజేషన్ మొదలైన విషయాల్లో ఈ ప్రభుత్వ పాఠశాలలు ముందంజలో ఉన్నాయని చెప్పుకోవాలి. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రత్యేక కథనం రూపంలో అయితే ప్రచురించడం జరిగింది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, కిందకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, అక్కడ ఫేస్బుక్ లింక్ హియర్ అని చెప్పేసి ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు మన ఫేస్బుక్ పేజ్కి కనెక్ట్ అవుతారు. అయిన తర్వాత అక్కడ ఇమేజ్ లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకుని చదువుకునేందుకు వీలైతే అంతైనా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.